చూసాం బ్రో, బాగుంది. చారీ ఇప్పుడు వెన్నెల కిషోర్ కామెడీ ఎలా ఉంది? సూపర్ ఉంది బ్రో. హిట్ అంటారా మూవీ? హిట్ అవుతుంది. సూపర్ ఉంది సినిమా. కామెడీ బాగుంది, సస్పెన్స్ బాగుంది. స్టోరీ అంటే సస్పెన్స్ బాగుంది, అదే వెపన్ గురించి ఉంది మొత్తం. ఒక టాబ్లెట్స్ రూపంలో ఉంటుంది, అది ఫెయిల్ అయ్యేది. బాగుంది సినిమా, సూపర్ ఉంది. చారీ 111 మన వెన్నెల కిషోరి గారి టైమింగ్ తగ్గట్టుగా రైమింగ్ తగ్గట్టుగా బ్రహ్మచారి అన్న క్యాప్షన్ కూడా ఫన్ నేపథ్యంలోనే ఒక ఇంటెలిజెంట్ రా ఏజెన్సీకి సంబంధించిన ఇండియాకి సంబంధించిన ఒక కంటెంట్తో మెడికల్ సైన్స్ దీన్ని కూడా నేపథ్యంలో డైరెక్టర్ కూడా చాలా అద్భుతంగా చూపించాడు. స్క్రీన్ ప్లే తగ్గట్టుగా సీన్స్ కూడా సుబ్బలేఖ సుధాకర్ గారు కానీ మురళీ శర్మ గారు కానీ సచ్చా క్యాంపెయినింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాగుబోతు రమేష్ హీరోయిన్ కూడా ఒక మంచి క్యూరియాసిటీ సీన్స్, ఒక యాక్షన్ సన్నివేశంతో ప్రతి ఒక్క సీన్ కూడా ఒక మంచి హైప్గా, ఇటు కామెడీ డ్రామా ఈ నేపథ్యంలో ఈ టైటిల్కి తగ్గట్టుగా స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది. అందరూ చూడదగిన మూవీ. ఫన్తో పాటు ఒక సస్పెన్స్ కూడా రివీల్ అవుతుంది. బయోసైన్స్ అనేది ఎంత నేపథ్యం ఉందో ఆ క్విస్ట్ అనేది నేను చెప్పకూడదు, స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఫన్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ అండ్ వెన్నెల కిషోర్. చారీ 111 సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఇది ఒక కామెడీ మూవీ అన్న. కామెడీ అసలు చాలా అంటే చాలా దారుణమైన కామెడీ అంతా ఉందన్న సినిమాలో. అంటే మనం వెన్నెల కిషోర్ అన్న హీరో అన్న వెంటనే అనుకోవచ్చు, అంటే హీరో అంటే ఫైటింగ్స్, రొమాన్స్, మొత్తం ఆ ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్ అవన్నీ ఉంటాయి అనుకుంటాం. కానీ కాదన్న, మన వెన్నెల కిషోర్ అన్న కామెడీ హీరో అన్న. సో సేమ్ అలానే అనిపించింది. ఒక డిటెక్టివ్ లాగా చేస్తారనమాట, ఏజెంట్. అంటే ఒక జరుగుతుంది బాంబ్లాస్ట్ లాంటివి జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది అనేది ఒక కామెడీ విధంగా కామెడీ డైలాగ్స్ అన్న. ఒకటన్నా ఒక సీన్ చెప్తా, బాంబులో పువ్వు పెడతాడన్న. అది కూడా బాంబులో పువ్వు పెట్టడం ఏందన్న, మరి అసలు డైలాగులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మొత్తం మన ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అంతా ఉందన్న. కుమార్ ఆంటీ కూడా ఉంది సినిమాలో, అంటే డైలాగ్ ఉంది కుమార్ ఆంటీది. అసలు వెన్నెల కిషోర్ అన్న యాక్టింగ్ అయితే తిరిగా తీసేసిర్రు. ఒక ఫైటింగ్ సీన్ అన్న, హీరోయిన్ ఫైటింగ్ సీన్ ఉంటుంది ఇంటర్వెల్ ముందు. మామూలు ఫైటింగ్ సీన్ కదన్న, హీరోయిన్ ముందు ఎవరు హీరో కూడా పనికిరాడన్న, అలా ఫైటింగ్ సీన్ ఉంది. ఓవరాల్గా ఒక మంచి అన్న, ఫ్రెష్ మొత్తం ఏం కాదు కానీ ఒక మంచి కామెడీ, మన యూత్ అందరికీ బాగా నచ్చే కామెడీ అనేది మంచిగా చూపించారు డైరెక్టర్ కూడా. సో సినిమా అనేది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. కామెడీ మూవీ, ఇంకొక లాస్ట్ ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట. సో మీరు చూడండి, మీ అందరికీ నచ్చే సినిమా అన్న ఇదైతే. థ్యాంక్ యూ. చారీ 111 సినిమా చూశానండి. ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, అలాగే ఒక మంచి బ్యూటిఫుల్ లాంటి హీరోయిన్, ఇవన్నీ కలబోసిన చారీ 111 సినిమా. వెన్నెల కిషోర్ గారు కాంబినేషన్లో, అలాగే తాగుబోతు రమేష్ వీళ్ళిద్దరూ కామెడీ టైమింగ్. సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా చాలా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక సస్పెన్స్, లేకపోతే ఒక డబ్బు కోసమో, లేకపోతే ఒక రా ఏజెంట్లోనో, ఇవన్నీ ఒక స్టోరీ లైన్ తీసుకొని సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అదే నవ్వుకుండా హ్యాపీగా ఒక పాప్కార్న్ పెట్టుకుని సినిమా చూస్తే ఎంత హ్యాపీ అనిపించిందో, ఎక్కడ బోర్ లేకుండా. చాలా రోజుల తర్వాత వెన్నెల కిషోర్ గారు వన్ మ్యాన్ షో అనమాట. అంటే ప్రతి సినిమాలోనూ ఒక కామెడియన్గా చేస్తారు. సో ఫుల్ లెంత్ క్యారెక్టరు ఒక 10 సినిమాల వెన్నెల కిషోర్ గారి క్యారెక్టరైజేషన్ ఒక సినిమాలో చూస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో చారీ 111 సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే, సినిమాని కామెడీగానే నవ్వించడం కాకుండా దానికి బ్యాక్ బోన్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కెమెరా వర్క్ కానీ, దానికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ఆర్ఆర్ కానీ, ఇవన్నీ కూడా చాలా ప్లస్ అయిందనమాట అండి. అంటే చారీ 111 అంటే ఏదో ఒక చిన్న డ్రామా క్రియేట్ చేసేసి సినిమా మొత్తం ఇంత పొడుగు సాగదీయకుండా దానికి ఒక మంచి కథ, దానికి మళ్ళీ ఒక బీభత్సమైన ఒక విలను, రావణ్ అనే విలను, ఆ విలన్కి సంబంధించిన మాస్కు, అంటే కొన్ని సస్పెన్స్లు ఉన్నాయి, అలాగే థ్రిల్లింగ్ షాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకసారి మీ థియేటర్కి వస్తే, నేను ఎందుకు చెప్తున్నానంటే బాగా నచ్చితేనే చెప్తాను. నేనైతే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా విపరీతంగా నవ్వుకున్నాను అనమాట, ఎందుకంటే ఆ కామెడీ సీరియస్లోనే కామెడీ ఉంటుంది అనమాట. సో మీరందరూ కూడా ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చార్లీ 111 మూవీ చూస్తున్నా, వెన్నెల కిషోర్ గారిది. వెన్నెల కిషోర్ గారు మెయిన్ లీడ్లో ఏజెంట్గా అసలు నిజంగా ఏమన్నా యాక్టింగ్ అన్నా, అసలు ఆయన యాక్టింగ్ మనకు తెలుసు కానీ కామెడీ వేరే లెవెల్ కామెడీ. నిజంగా నేను థియేటర్లో వెళ్ళిన కాడి నుంచి వచ్చేంతవరకు నవ్వుతూనే ఉన్నా. అసలు నిజంగా ఎంత ఎంజాయ్ చేయాలంటే అంత ఎంజాయ్ చేసా. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి వెళ్ళాలి, ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేయాలి. బయట ఉన్న టెన్షన్స్కి ఇలాంటి సినిమా చూస్తే కాసేపు అన్న మన 2.5 గంటలైనా సరే థియేటర్లో కూర్చున్నంత సేపు చాలా హ్యాపీ, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అసలు ఆ ఫైట్ సీన్స్లో కానీ, అంటే ఒక ఏజెంట్స్ సంబంధించిన మూవీ, అంటే ఇండియన్ ఆర్మీకి రా ఏజెంట్కి సంబంధించిన మూవీని ఈ రేంజ్లో కామెడీ చేసుకుంటా వస్తే అసలు నిజంగా వేరే లెవెల్ కామెడీ పండించారు. తాగుబోతు రమేష్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. ఇద్దరు వెన్నెల కిషోర్ గారు, తాగుబోతు రమేష్ గారు ఇద్దరు పర్ఫార్మెన్స్ అంటే కాంబినేషన్ అయితే నిజంగా అసలు థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరు నవ్వడమే. థియేటర్లో సీట్లు ఎవడో కూర్చోలేదని నవ్వడం, కింద పడడం ఆ రేంజ్లో ఉంది. చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా వెళ్ళి ఇలాంటి సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను అన్న. అసలు కామెడీ అన్న వెన్నెల కిషోర్ గారి డైలాగ్స్, పంచి డైలాగ్స్ను కూడా కామెడీ చేసి పడేశారు. ఆయన ఆ ఫైట్ సీన్స్ని కామెడీ చేశారు. అసలు నిజంగా రా ఏజెన్సీ అంటే ఎంత సీరియస్ యాక్షన్ మూవీ ఉండాలి, అలాంటి దాన్ని మొత్తం కామెడీ చేసి పడేసి అసలు నిజంగా నవ్వు లాస్ట్ వరకు నవ్వుతూనే ఉన్నాం, ఎండింగ్ వరకు కూడా నవ్వుతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్తో వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నిజంగా పిల్లలతో తీసుకుని వెళ్ళాలి, ఇంకా బాగుంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. చార్లీ 111 అన్న నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా, మాత్రం ఫుల్ కామెడీ అన్నమాట. నాకు ఇప్పుడు చెప్తుంటేనే కూడా సినిమా కొంచెం చాలా నవ్వుకుంటున్నాను, అంత బాగుంది. అంటే వెన్నెల కిషోర్ గారి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని, ఆయన కమెడియన్ కాబట్టి ఆయనకి ఏమాత్రం తీసిపోకుండా ఎటువంటి ఓవర్ బిల్డప్లు ఎలివేషన్లు గట్టి లేకుండా ఒక సింపుల్గా మంచి సింపుల్ స్టోరీ రాసుకున్నారు. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ సీన్స్ కానీ, ఆ కామెడీ పండించిన విధానం కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మంచిగా నవ్వుకున్నాం 2.5 గంటల సేపు. ఇంకెక్కడ మాకు పొంతలేదు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ఈ సినిమాకి వస్తే మాత్రం అన్నీ మర్చిపోతారన్న, అంత బాగుంది సినిమా. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేటికి ఫస్ట్ హాఫ్ కామెడీ కన్నా సెకండ్ కొంచెం కామెడీ తగ్గిందని అనిపించింది, కానీ ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. వెన్నెల కిషోర్ గారి అంటే యాక్షన్ సీక్వెన్స్ కూడా 2-3 ఉన్నాయి. ఆ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా వర్త్ అనిపించింది. బట్ వెన్నెల కిషోర్ గారు మార్కెట్ని మించి మరి నిర్మాత గారు చాలా ధైర్యం చేశారని చెప్పుకోవచ్చు. బట్ దానికి డబల్ వసూలు చేస్తుంది. ఇది మంచి కామెడీ మూవీ అన్నమాట. ఎటువంటి ఓవర్ బిల్డప్లు, ఎటువంటి ఓవర్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. అందంగా వెన్నెల కిషోర్ ఉన్నాడని హ్యాపీగా నవ్వుకుందామని వెళ్తే మాత్రం నా సునామీ, నా ఎవరెస్ట్ శిఖరం, నా కొండ, నా బండ అని త్రికరణ డైలాగ్ ఉన్నాయిగా, అవన్నీ వాడేస్తాడు ఎవరు మన తాగుబోతు రమేష్. మన కమెడీ ఉన్నాడు కదా వెన్నెల కిషోర్ గురించి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన డైలాగులు అని చెప్పేసేసాడు. చాలా అంటే చాలా బాగా హిలేరియస్, ఒకటే నవ్వుడు అనమాట. సూపర్ టోటల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. చార్లీ 111 ఒక తన ఏజెంట్ అనమాట, స్పై ఏజెంట్ లాగా చాలా బాగా అనిపించింది. టోటల్గా అయితే కామెడీ. హీరోయిన్కి అయితే మంచి పాత్ర ఇచ్చారు. ఆమె ఎగిరి తంతుంటే ఏది మళ్ళీ డైరెక్టర్ ఏమన్నా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే హీరోయిన్కి ఫైట్లు పెట్టడం అంటే రామ్ గోపాల్ వర్మ పెడతాడు. ఇంకా ఆయన వేసే డ్రెస్సులు ఎట్టుంటాయి తెలుసుగా, ఆ విధంగా కొంచెం రొమాంటిక్ థింగ్ కలుపుకుంటూ సినిమాలో హీరోయిన్తో ఫైటింగ్స్ పెట్టి చాలా మంచి కామెడీ ఇచ్చాడు. మన శర్మ అతను ఒక అన్నాడు, అలవైకుంఠంలో ఫాదర్ అన్నట్టుగా ఆ క్యారెక్టర్ ఉంది. ఆయన ఒక సీనియర్ వీళ్ళకి లీడర్ లాగా చాలా బాగా అనిపించింది. హీరోయిన్ పాత్ర బాగున్నది, బీజం బాగుంది, పాటలు బాగా అనిపిస్తాయి. టోటల్ మన వెన్నెల కిషోర్ అని తాగుబోతు రమేష్ కామెడీ అయితే సినిమాకి హైలైట్ అన్న, మంచిగా అనిపించేస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎందుకంటే కామెడీ సినిమా. ఇది కూడా ఒక స్పై టైప్లోనే చాలా బాగా అనిపించింది. అది మన కెమికల్ బాంబ్స్ టైప్లో క్యాప్సూల్లో సంథింగ్ ఏదో చేసేసి ఈ మనుషుల పాటు వచ్చిద్దాం ఒక మానవ బాంబులాగా తయారైపోయి పేల్ చేస్తుంటారు అనమాట. మంచిగా ఉంది. టోటల్ కామెడీ కావాలనుకునే వాళ్ళు అయితే రావాలి ఈ సినిమాకి. కామెడీ పరంగా అయితే చాలా బాగా అనిపించింది. 3 కాదు 4 ప్లేస్ కూడా వచ్చి వెన్నెల కిషోర్కి ఎండింగ్లో చనిపోయినట్టు చూపిస్తారు, కానీ మళ్ళీ ఒక టికెట్ పెట్టేస్తారు. ఆ టికెట్ సంబంధించిన ఒక సీక్రెట్ ఉందన్నమాట. థియేటర్లో కలుసుకోవడానికి టికెట్ బుక్ చేసి పెట్టుకుంటారు, అది సీక్రెట్ అనమాట. కానీ ఎలా బతికాడు అనేది మనకు చూపించలేదు. బతికి మళ్ళీ క్యాంటీన్లో ఒక దగ్గర కూర్చున్నట్టు కనబడుతుంది. మంచిగా అనిపిస్తుంది. టోటల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఎండింగ్ అయితే ఆ త్రివిక్రమ్ డైలాగులు, పవన్ కళ్యాణ్ వాడిన డైలాగ్ కొడుతుంటేనైతే మొత్తం థియేటర్ అంతా దద్దలిపోయింది అన్న. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ బాగుంది. చూడండి చార్లీ 111. థ్యాంక్ యూ వెరీ మచ్.